సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమేనని పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు తాజాగా ఎంపీలకు ఇచ్చే వేతనాల కోత నుంచి విదేశీ టూర్లు లగ్జరీ వాహనాల కొనుగోలు వరకు దుబారా ఖర్చులకు కళ్లం వేయాలని పాకిస్తాన్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక తన ఆర్థిక సమతుల్యతను కాపాడుకునేందుకు పాకిస్తాన్ అమెరికా సాయాన్ని ఆర్జించింది మళ్ళీ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటాయనే భయంతో ఐఎంఎఫ్తో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి పాకిస్తాన్ వెనకడుగు వేస్తోంది పాకిస్తాన్కు రుణ సాయం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఐఎంఎఫ్ను ఒప్పించాల్సిందిగా పాకిస్తాన్లో పర్యటిస్తున్నటువంటి ప్రస్తుతం అమెరికా ప్రతినిధి బృందాన్ని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ ధర్ కోరారు వరదలతో పాటుగా ఆర్థిక మాంద్యం విసిరిన సవాళ్లను పరిగణలోకి తీసుకోవాలని ప్రతినిధి బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు అంతర్జాతీయ ఒప్పందాలన్నింటికీ కూడా పాకిస్తాన్ కట్టుబడి ఉందని దేశంలో ఆర్థిక సుస్థిరత కోసం కఠిన చర్యలు చేపడుతోందని ఆయన అమెరికన్ బృందానికి హామీ ఇచ్చారు కాగా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నేషనల్ ఆస్టరిటీ కమిటీ చేసినటువంటి సిఫార్సులను పాకిస్తాన్ ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది అవేంటంటే సహజ వాయువు విద్యుత్ ఛార్జీల పెంపు మిలిటరీ సివిల్ బ్యూరోక్రాట్లు కేటాయించినటువంటి ఫ్లాట్ల స్వాధీనం ఎంపీల జీతాల్లో పదిహేను శాతం వరకు కోత ఎంపీల డిస్క్రిప్షనరీ స్కీములపై నిషేధం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు డిస్క్రిప్షనరీ ఫండింగ్పై నిషేధం ప్రీపెయిడ్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ మీటర్ల బిగింపు అలాగే జీతంతో పాటుగా ఇచ్చే అలవెన్స్ ఉపసంహరణ అన్ని స్థాయిల్లోనూ పెట్రోల్ వాడకాన్ని ముప్పై శాతం వరకు తగ్గించటం విదేశీ పర్యటనలపై నిషేధం విలాసవంతమైన వాహనాల కొనుగోలుపై నిషేధం ఈ విధంగా అంశాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే పాక్కు ఆరు బిలియన్ డాలర్లు అందించడానికి ఐఎంఎఫ్ అంగీకరించింది అయితే అది పెట్టిన కఠినమైన షరతులను అమలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందట దీంతో పాక్ హామీలను నెరవేర్చలేదన్న కారణంగా ఐఎంఎఫ్ ఏదైతే దశలవారీగా విడుదల చేసే ఆ రుణముందో దాన్ని నిలిపివేసింది గత ఆగస్టులో ఐఎంఎఫ్ బోర్డు పాక్కు ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది కాగా ఇప్పుడు పాక్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఐఎంఎఫ్తో కుదుర్చుకున్నటువంటి రుణ ఒప్పందానికి సంబంధించి తొమ్మిదో సమీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ సమీక్ష జరిగితే గత సెప్టెంబర్ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉండగా ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నిండా కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వేతనాల్లో పది శాతం కోత విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లుగా జియో న్యూస్ కథనం ద్వారా తెలుస్తోంది మంత్రిత్వ శాఖలు విభాగాల ఖర్చులను పదిహేను శాతం తగ్గించడంతో పాటుగా సలహాదారుల సంఖ్యను డెబ్బై ఎనిమిది నుంచి ముప్పైకి తగ్గించాలని మిగతా వారు జీతం లేకుండా పనిచేసే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తోందని ఆ కథనం పేర్కొంది ఇంకా ఇటువంటి ఎన్నో తమ ఖర్చులను తగ్గించుకునే విషయాల్ని పాకిస్తాన్ పరిశీలిస్తోందని తెలుస్తోంది